ఈరోజు వీడియోలో టేస్టీ రెసిపీ వచ్చేసి నువ్వుల గజ్జికాయలు. తెలంగాణలో గజ్జలు అంటారు. నువ్వులు హెల్త్ కి చాలా మంచిది. డైలీగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, బాడీలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నువ్వుల్ని వింటర్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. సో మరి నువ్వులు బెల్లంతో టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. నువ్వుల గజ్జికాయల కోసం ఫస్ట్ మనం నువ్వుల పూర్ణంని తయారు చేసి పెట్టుకోవాలి. నువ్వుల్ని మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి. నువ్వుల్ని వేయించాలి. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. నువ్వుల్ని హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. సో మళ్ళీ మిగతా నువ్వులన్నీ కూడా ఇలా మిక్సీ జార్ లో వేసేసి పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం కూడా ఇలా పొడిలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిలో ఈ బెల్లం వేసి మిక్స్ చేయాలి. నువ్వులు బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒకవేళ వీట్ తక్కువగా తినే వాళ్ళైతే బెల్లం కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి, వేయించిన పల్లీలు, అలాగే కొన్ని పుట్నాలు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గజ్జికాయల కోసం పిండి కలుపుకోవాలి. నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్గా ఉండాలి. కొంచెం టైట్గా ఉంటేనే మనకి మెత్తగా రాకుండా ఉంటాయి. మైదా పిండి వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. హెల్తీగా కావాలంటే మీరు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీలాగా ఒత్తుకోవాలి. కొంచెం సన్నగానే చేసుకుంటే బాగుంటుంది. సన్నగా చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ నువ్వుల పూర్ణం వేసి అంచుల్ని వాటర్తో తడిపి ఫోల్డ్ చేయాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఎడ్జెస్ అనేది మనకి బాగా అతుక్కుంటుంది. సో గ్యాప్స్ రాకుండా ఉంటుంది, పూర్ణం అనేది బయటికి రావదన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా అంటే స్లోగా మనం వీటిని ఫ్లిప్ చేయాలి, లేదంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ వీటిని వేయించేటప్పుడు క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. సో ఇలా మెల్లగా ఫ్లిప్ చేస్తూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి. సో చూశారు కదా, నువ్వుల గజ్జల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.